గత ప్రభుత్వ హయాంలో చేసిన ఉపాధి హామీ పనులు ఇతర కాంట్రాక్ట్ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం జరిగిన విచారణలో ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును వెలువరించేందుకు వ్యాజ్యాలను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ప్రకటించారు. ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గత ప్రభుత్వ హయాంలో చేసిన ఉపాధి పనులకు సంబంధించిన బిల్లులను విజిలెన్స్ విచారణ పేరుతో చెల్లించకపోవడం సరికాదన్నారు. వడ్డీతో సహా అసలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన విచారణలో కోర్టు ఆదేశాల మేరకు పలువురు పిటిషనర్లకు 79% నిధులు చెల్లించారు. అయితే గత విచారణ సమయంలో పంచాయతీరాజ్ శాఖ చెప్పేది ఒకలా, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలు మరోలా ఉండడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన ఉపాధి హామీ పనులు ఇతర కాంట్రాక్ట్ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం జరిగిన విచారణలో ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును వెలువరించేందుకు వ్యాజ్యాలను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ప్రకటించారు.